ఇదంతా కాదు నీకు ఒక కదర్నాకు ముచ్చట ఉంటది ఆగ్ని దగ్గర ఈ వాచ్ ఉన్నది కదా ఈ వాచ్ యాపిల్ వాచ్ ఇది సరిగ్గా కనబడుతుందా కనబడుతుందా ఇది యాపిల్ వాచ్ 150,000 రూపాయల యాపిల్ వాచ్ వాని ఒంటి మీనే ఉన్నది యాపిల్ వాచ్ అమెరికా నుండి తెప్పించింది అమెరికా నుండి ఒకలొత్తాలంటే వీని మైకంలో ఉంటే నాకు ఫలాని వాచ్ కావాల అన్నాడు నీ ఒంటి మీనే 150,000 రూపాయల యాపిల్ వాచ్ ఉంది ఈ యాపిల్ వాచ్ ఎవలకి ఇచ్చా చెప్పు ఇప్పుడు చెప్పాలి కదా యాపిల్ వాచ్ ఎవలకి ఇచ్చా చెప్పు ఇది ఎవలకి ఇత్తో నాకు ఇత్తావా లేదా ప్రభుత్వానికి ఇత్తావా మీ బావ కేటీఆర్ కి ఇత్తావా కేసీఆర్ కి ఇత్తావా లేదా దీన్ని తీసుకపోయి మళ్ళీ ఇంట్లో దాచి పెట్టుకుంటావా ఆస్తుల కిందకి వస్తాయి కదా మన ఒంటి మీద ఉన్న బంగారం కూడా మన ఆస్తి కిందకి వస్తది మన సంపద కిందకి వస్తది బోకర్ మాటలు చెప్పకు ఈ వాచ్ కూడా ఇయ్యాలి రే చెవులల్లా సీసాలు పోసినట్టు అయితందిరా నీ మాటలకు ఎక్కడ ముచ్చట్లేవి నీ ఇనోవాలల రోజు తిరుగుతాను నాకు ఆస్తిద్దా అంటాను నీకు దమ్ము ఉంటే అక్కడ మన ఉప్పల్ దగ్గరనే నోటరీ ఉంటది పో ఇగో రెండు ఇనోవాలు ఉన్నాయి ఎవలకి ఇస్తానో రాయాలి ప్రభుత్వానికి సరే నువ్వు చేస్తానవా ప్రభుత్వం వచ్చి చేసుకోవాలా రాసిస్తే ఎప్పుడు ఇస్తావు ప్రతిదీ ఉండాలి ఒకటి పేపర్ కాదు స్వాధీ నువ్వు చచ్చిపోయాక స్వాధీనం చేసుకోవాలా లేదు లేదు వీడు ఇప్పుడే అన్నాడు ప్రజలకు పోయేటప్పుడే స్వాధీనం చేసుకోవాలా అంటాను నువ్వు ఏ టైంకి ఇస్తావు జూన్లో పోతా అంటాను మరి మే 29వ తారీఖు ఇస్తే ఎప్పు నేను వస్తాను ఈ ఆఫీస్ కాడికి ఇంతటి పెద్ద సిపాయి ఈ సిపాయి చేసిన పని వాళ్ళని చేస్తారా నీ అన్న నీ ముద్దులన్న నీ సొంతాన కంటే ఎక్కువైనా ధర్మపురి అరవింద్ గిట్నే బాండ్ పేపర్ రాసిచ్చిండు పసుపు బోర్డు లేకపోతే రాజీనామా చేస్తా అన్నాడు దానికి దిక్కు లేదు దివానా లేదు నువ్వు గంతే